విజయవాడలో జరిగినటువంటి చిన్నారి సంఘటన చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు సమాజంలో మహిళా భద్రత మీద మనమందరం కూడా విచారం వ్యక్తం చేయాల్సినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక 14 ఏళ్ల పాపను 52 సంవత్సరాలు పడిబడినటువంటి వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురి చేసినప్పుడు ఆ పసిపాప ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక అలాంటి సంఘటనలు బయటికి చెప్పడానికి ఇబ్బంది పడి తనలో తనే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా బాధాకరం. మనం మహిళా భద్రత మీద ఈరోజు దిశ యాప్ ద్వారా దాదాపు 1 కోటి లక్షల వైద్యులకు డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు. ఇలాంటి వేధింపులకు గురైనప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలనే ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ యాప్ని ఉపయోగించుకొని పోలీసులకు సంఘటన గురించి ఇబ్బందుల గురించి తెలియజేసినట్లయితే వారు వచ్చి మనకు ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో ఆ వ్యక్తులకు తగినటువంటి శిక్షలు విధించడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు కూడా ప్రాణాలను తీసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లకి కూడా మొట్టమొదటి వెల్విషర్ తల్లిదండ్రులు అవుతారు. ఆ తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క బాధలు కష్టాలు తెలియజేయడానికి గాను దిశ యాప్ మనకు ఇవ్వడం జరిగింది. ఆ యాప్ ద్వారా మనకు పోలీసులకు ఈ యొక్క సమాచారాన్ని మనం పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే చేరవేసేటువంటి ఒక గొప్ప వ్యవస్థని మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. గతంలో లేని విధంగా మనకు దిశ పోలీస్ స్టేషన్స్ రావడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క క్రైమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే విధంగా సైబర్ బుల్లింగ్ షీట్స్ కూడా దాదాపు 2580 వరకు మనము నోట్ చేయడం జరిగింది. ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ట్యాగ్ చేసి పోలీసులు వారందరి యొక్క సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. పోలీసు ఎవరు కూడా ఏ నేరస్తుడు కూడా తప్పించుకోకుండా ఎలాంటి నేరం చేశాడో ఆ యొక్క నేరం ప్రకారంగా ఆ యొక్క సెక్షన్లో వేసి మరి వాళ్లకు శిక్షలు పడేలాగా చూస్తూ ఉన్నారు. మరి గతంలో చార్జ్షీట్ దాఖలు చేయాలంటే మనకు పట్టేటువంటి సమయం మనం చూస్తే అనూష అనేటువంటి పాపను హత్య చేసినటువంటి సంఘటనలో కేవలం 2 రోజుల్లోనే చార్జ్షీట్ దాఖలు చేసినటువంటి ఘనత మన పోలీసులకు దక్కుతుంది. దిశ చట్టం అమల్లోకి రాకపోయినప్పటికీ దిశలో చెప్పినటువంటి స్ఫూర్తి ఆధారంగా మరి ఏవైతే 7 రోజుల్లో మరి కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసుల్లో మనం 7 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకున్నామో ఆ ఉద్దేశం ప్రకారంగా 2 నుండి 7 రోజుల్లో చార్జ్షీట్లు దాఖలు చేసినటువంటి కేసులు అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత త్వరగా నేరస్తుణ్ణి శిక్ష పడాలి అనే దాని మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మరి ఇంకొకటి అట్లా అలా చూసుకుంటూ ఉంటే మనము పార్టీల పరంగా ఎంచుకుంటే మరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఒక తహసీల్దార్ వనజాక్షి గారిని పబ్లిక్గా కొట్టినప్పుడు మీరేం చేశారు అంటే దానికి మీరు ఇప్పటికీ సమాధానం చెప్పలేరు. అదేవిధంగా కాల్మని కేసుల్లో మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు మహిళా భద్రత విషయంలో అంటే మనకు ఇప్పటికీ వాళ్ళ నుండి సమాధానం రాదు. అదేవిధంగా మనకు మన రిషితేశ్వరి కేసులో మీరేం న్యాయం చేశారు అంటే సమాధానం ఉండదు. ఏకాడికి గురువింద గింజ సామెతగా మనకున్నటువంటి మచ్చలు చూసుకోకుండా ఎదుటివాడి మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎవరైతే ఏ నేరం చేశారో అది చిన్న నేరం కానివ్వండి పెద్ద నేరం కానివ్వండి తక్షణమే ఆ యొక్క ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కేసులో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గతంలో లేని విధంగా ప్రత్యేకంగా ఒక బృందం న్యాయస్థానాలతో కూడా సంప్రదించి వారికి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి విధానాన్ని కూడా మనం అవలంబిస్తూ ఉన్నాం. ఇవన్నీ రావడం మనకు చాలా
సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎక్కడా కూడా ఏ నేరస్తుడు కూడా తప్పించుకోని విధంగా మనకు ఉన్నతాధికారులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పోలీసులు వారు చేసేటువంటి సేవల వల్ల మనకు జాతీయ స్థాయిలోనే గుర్తింపు వస్తూ ఉంది. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే మనం ఎవరమో మీరు గుర్తింపు ఇవ్వండి అంటే అది రాదు. ఖచ్చితంగా వారి పనితీరు మెరుగుపరుచుకోవడం వల్లే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారతదేశంలోనే ఒక సరైనటువంటి సముచిత స్థానాన్ని దక్కించుకుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని మీరు మరింత ప్రోత్సహించి వాళ్ళ యొక్క విధులు చక్కగా నిర్వర్తించేలాగా మీరు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని కూడా ప్రతిపక్షాన్ని కోరుతాం. దిబ్బినటువంటి కేసులో నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను వైసీపీ సానుభూతిపరుడు అని చెప్పేసి టీడీపీ వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ వాస్తవంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వ్యభిచార రొబ్బిలోకి దిగినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఆ కేసులో 46 మందిని అరెస్ట్ చేయడమే కాకుండా 0 FIR ఆ పాప మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించినటువంటి నేరస్తులు ఉన్నటువంటి అరండల్పేట పోలీస్ స్టేషన్కి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ కేసులో దాదాపు 46 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు నిన్న విజయవాడ బాలికకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి వ్యక్తి అని కూడా తెలిసినప్పటికీ మరి ఈరోజు వ్యక్తిని చేసినటువంటి నేరాన్ని పరిగణిస్తామే తప్పితే పార్టీలో ప్రసక్తి అక్కడ అనవసరమని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే అక్కడ తప్పు చేసినటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెందినటువంటి వాడైనా ఎంత పెద్దవాడైనా కానీ ఉపేక్షించవద్దు అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి సూచన. అంతేకాకుండా ఈరోజు పోలీసులందరూ కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు దాన్ని పట్టుకుని మనం ఈరోజు ఎవరైతే నేరం చేశాడో అక్కడ పార్టీలకు సంబంధం లేదు. వినోద్ జైన్ అయినా కానివ్వండి, ఇంకొక భూశంకర్ అయినా కానివ్వండి, ఇంకొకరైనా కానివ్వండి, ఎవరైనా ఆడపిల్లల మీద నేరం చేస్తే మా వైసీపీ ప్రభుత్వం ఉపేక్షించదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా భద్రత మీద చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా మహిళల రక్షణకే కాదు, మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి కానివ్వండి, రాజకీయంగా ఎదగడానికి కానివ్వండి, ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నా కానీ అన్ని రకాలుగా కూడా ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఏ ఒక్క నేరం జరిగినా కానీ మన గతంలో ఒక మేడికొండూరులో ఒక సంఘటన జరిగింది. భార్యాభర్తలు వెళ్తున్నప్పుడు మరి చీకట్లో అత్యాచారం చేయడం జరిగింది. మరి అప్పుడు కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు వెంటనే తప్పించుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళని ఏ విధంగా పట్టుకోవాలని నిరంతరం పోలీసులు ప్రయత్నించి మరి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కొంత సమయం తీసుకుంది తప్పితే నేరస్తుడు ఎక్కడా కూడా తప్పించుకుపోలేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 200,000 పైచిలకు ఎవరైతే మహిళల మీద నేరాలు చేస్తున్నటువంటి నేరస్తులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం నిక్షిప్తం చేయడం జరిగింది పోలీస్ స్టేషన్స్లో. అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా కానీ ఎవరైనా యూటీజింగ్ చేసినా లేదంటే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టినా కానీ లేదంటే మనకు సోషల్ మీడియాలో ఇబ్బందులకు గురి చేస్తున్నా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నా కానీ మనం వెంటనే పోలీసుల సహకారాన్ని తీసుకోవడానికి ఈ యొక్క దిశ యాప్ మనకు ఎంతో ఉపకరిస్తుంది. గతంలో లేని విధంగా మన యొక్క రాష్ట్రంలో నేరాలు జరిగితే మనకు ఛార్జ్షీట్ వేసేటువంటి పరిస్థితి గతంలో ఎన్ని రోజులు తీసుకునేదంటే దాదాపు 200 రోజులకు పైబడి ఒక ఛార్జ్షీట్ వేయడానికి సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం మనకు ఆ యొక్క నేరాన్ని బట్టి 60 రోజుల్లోపే మన యొక్క పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ ఉన్నారు. ఇది దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి వ్యవస్థగా కూడా మన పోలీసు వ్యవస్థని జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకు ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం 40% ముందడుగు వేయడం జరిగింది.
దాదాపు ఏవైతే మనకు ఎఫ్ఐఆర్ అయినటువంటి నేరాలు ఉన్నాయో వాటిల్లో మనం 98% చార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి విషయం కూడా మరి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఒకసారి గుర్తించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎవరు నేరం చేసినా ఉపేక్షించకూడదు అన్నటువంటిది మన మూల సిద్ధాంతం. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టినటువంటి మొట్టమొదటి సమావేశంలోనే దీనిని సుస్పష్టంగా చెప్పడం జరిగింది. కాకుంటే బాధాకరం ఏంటంటే నేరస్తుడిని నేరస్తుడిగా చూడకుండా ఫలానా పార్టీకి చెందినటువంటి వాడు ఫలానా పార్టీకి చెందినటువంటి వాడు అని రాజకీయ లబ్ధికి వాడుకోవడం మాత్రం చాలా విచారించదగినటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక అమ్మాయిని అత్యాచారం మేము ఈ నేరం జరగలేదు అంటలేదు. ఎవరైతే నేరం చేశారో వాళ్ళని మేము ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం. ఈ యొక్క వినోద్ జైన్ యొక్క విషయంలో కూడా మనం పోక్సో కేసులో సెక్షన్స్ ప్రకారం నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అతని మీద 306 కానివ్వండి 354A యొక్క సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తామని మాత్రం చెప్పగలుగుతూ ఉన్నాం. మరి మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి లోకేష్ యొక్క పిఏ లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళలు చెప్పారు. మరి అవన్నీ కూడా మీరు ఆలోచించకుండా కేవలం ఫలానా ఏదైనా మహిళలకు ఇబ్బంది కలిగిన మహిళలకు పట్ల బాధ్యతగా లేకుండా కేవలం పార్టీ పరంగా మీరు ఆందోళన చేయాలి అని భావించడం అన్నది మాత్రం నిజంగా విచారణకరం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు. మహిళా అభివృద్ధికి మహిళా సాధికారతకు అన్ని రంగాలుగా రాజకీయంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి ఈరోజు వారు సాధికారత సాధించాలి అని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ దేశంలోనే సగర్వంగా తలెత్తుకుని బ్రతికేలాంటి ఒక జీవితాలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మహిళా భద్రత మీద ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు ఏవైనా ఉంటే మీరు చెప్పచ్చు అని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో క్రైమ్ జరిగితే క్రైమ్ జరిగినటువంటి వ్యక్తి ఆ ప్లేస్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఈరోజు క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్ 18 ఇచ్చాం, అదేవిధంగా 900 దిశ పెట్రోలింగ్ వెహికల్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా మహిళా భద్రత కోసం అని మనం చేస్తున్నటువంటి చర్యలు. మరి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. ఏదైనా మహిళలకు ఆపద వచ్చినా ఏదైనా ఇబ్బంది కలిగినా మీరు దయచేసి దిశ యాప్ ఉపయోగించుకోవడం కానివ్వండి లేదా డయల్ 100కు ఫోన్ చేయడం కానివ్వండి. ఇవన్నీ ఉపయోగించుకొని పోలీసుల ద్వారా భద్రత మీకు కలగాలని చెప్పేసి మీరు వాటినన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోమని కూడా కోరుతా ఉన్నాం.